వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాజక సంఘాల ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాదరావు, నెప్పల్లి రాంబాబు, బేతపూడి హిమాచల్రావు, గోవర్ధన్రావు, షేక్ మస్తాన్, దావులూరు బాలయ్య, వెలటూరి శివ, సూర్యనారాయణ, నిరుగ్రహులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము రాజకపేటలో. ఆమె స్ఫూర్తితో అందరం కూడా, మన వెనకబడిన జాతులు అందరూ, రజక జాతులు అందరూ కూడా ఆ పోరాట స్మృతితో మనం కూడా ముందుకు నడవాలని ఆశయాలతోనే మనం ఆమెని వర్ధంతి కానీ జయంతులు కానీ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉండాము. కాబట్టి మనకు జరిగిన తాడిత పీడిత ప్రజల యొక్క అన్యాయాన్ని అరికట్టిన ఆ రోజుల్లోనే దొరస్వాముల అన్యాయాన్ని అరికట్టినటువంటి ఐలమ్మ గారు ఆమె కష్టాలు, ఆమె పడిన బాధలు చూసి మనం కూడా చిన్న చిన్న విషయాల్లో అయినా సరే స్పందించి ముందుకు నడిచి అందరం కలిసికట్టుగా ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రజకపేటలో చాకల ఐలమ్మ పార్కు, చాకల ఐలమ్మ చెరువులో రజకులు కుల సంఘాల మొత్తం కూడా ఈ ఐలమ్మ గారిది 38వ వర్ధంతి ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు దీనికి ఈ కార్యక్రమానికి మునిపల్లి ప్రసాద్ గారు, రజక కుల నాయకులు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఐలమ్మ గారు ఆ రోజున దొరల మీద కానీ దేశముఖుల మీద కానీ పోరాటం చేసి ఎంతో కీర్తి గ్రహించారు. అదే విధంగా అదే స్ఫూర్తితో పోరాట పటిమితో ఇప్పుడున్న వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారని ఆశిస్తున్నాం. పట్టణంలో వైభవంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం పట్టణ 40 వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో 40 వార్డుల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని, ఎటువంటి విఘ్నాలు తలెత్తకుండా తొలి పూజగా విఘ్నేశ్వరిని పూజించుకుంటామని, ఈ సంవత్సరం ఇటువంటి విఘ్నాలు కలగకుండా తెనాలి ప్రాంతం మరియు ప్రజలు సుభిక్షంగా ఉండేలా విఘ్నేశ్వరిని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పలువురు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.
నువ్వు నుంచమ్మా వినాయక స్వామి దేవత సంపూర్ణతం గ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీమంత్రమాహార్మణ గోవిందో హామాయు శతమానం భవతి సదాశివ తెనాలి పట్టణంలో ఉప్పు బజార్లో 21 సంవత్సరాలుగా వినాయకుని మహోత్సవాల్ని విగ్రహాలని ఆవిష్కరించుకుంటూ పూజించుకుంటూ ఎలాంటి ఆపదలు రాకూడదు ఈ ప్రాంతానికి, కష్టాలు ఎదురవకూడదు, విఘ్నాలు కలగకూడదు అని అనునిత్యం ఆనందంగా ఉండేలాగా జీవితాలు కొనసాగేలాగా ఈ ప్రాంతంలో శంకర్ గారు, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి వారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ఇది ఒక పండగ వాతావరణంలాగా ఈ 9 రోజులు చిన్నారులకి ఆటపాటలు, అంతేకాకుండా ఇక్కడ ఆడుకోవటానికి ఉన్న ప్రదేశంలో ఎక్కువ మంది ఆడుకునేలాగా, ఆనందపడేలాగా, ఇక్కడ రావాలని ఉత్సాహపడేలాగా ఇక్కడంతా కూడా రంగరంగ వైభవంగా అలంకరణ, దాంతోపాటు అందరినీ అలరించే కార్యక్రమాలు, ఆటపాటలతో వినాయకుని ప్రార్థన చేసుకుంటూ మరి ఆ వినాయకుడు మనందరి జీవితాల్లో నిజమైన వెలుగులిచ్చేలాగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఇక్కడ కార్యనిర్వాహకులందరికీ, శంకర్కి, వారి మిత్రబృందానికి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేవ చేసే చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా అఖిలు ఇలాంటి కార్యక్రమాలనే కొనసాగిస్తూ అందరి మనల్ని పొందే చిన్నారి అఖిలకు కూడా నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డీజే సాంగ్స్, యువకుల డాన్సులు, భారీ ఊరేగింపులతో నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని 40 వార్డులో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. Let's go.
సిటీ న్యూస్ ముంచి ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ కు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానం. పట్టణంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వద్దకు వేడుకలు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.